సౌదీ అరేబియా దమం ప్రాంతాల్లో ఉద్యమ నాయకుడు కృష్ణదానికేని పిలుపు మేరకు జీడబ్ల్యూఏసీ సౌదీ అధ్యక్షుడు దొంతుల శివాజీ మరియు దమం ఇన్ఛార్జి సతీష్ కులకర్ణి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పాలసీ కార్యక్రమాలు చేపట్టారు. రాబోయే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు వందేలా చూడాలని, రైతు బంధు పథకం లాగా గల్ఫ్ బంధు పథకం ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అందించాలని, ఏళ్ల తరబడి గల్ఫ్లో పనిచేసి తిరిగి వచ్చిన వారికి పెన్షన్ విధానం ఏర్పాటు చేయాలని, గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన వారికి తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ రుణాలు బ్యాంకు లోన్ ఇప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక ఈ కార్యక్రమంలో దొంతుల శివాజీ, సతీష్ కులకర్ణి, బిఎల్ నారాయణ గౌడ్, రమేష్, మధు, జగన్, శివ, నవీన్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సౌదీ శాఖ ఆధ్వర్యంలో కూడా దమాం ప్రాంతంలో కూడా ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులతోటి మరి బడ్జెట్ కేటాయించి మరి గల్ఫ్ లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు దమాం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంత 2014 లోపల మరి ఇస్తామని హామీ మరి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పటి వరకు హామీ అమలు చేయలేదు. మరి కేసీఆర్ గారు కూడా గల్ఫ్ పర్యటన మరి వస్తామని చెప్పిండు. ఆ గల్ఫ్ పర్యటన లో భాగంగా మరి ఇక్కడ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించి మరి గల్ఫ్ కార్మికుల మరి ఆశయం నెరవేర్చాలని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎందరో మంది తెలంగాణ బిడ్డలు ఇప్పుడు ఈ మధ్య ఒక నెల లోపలనే 4-5 చనిపోతున్నారు. ఇక్కడ మరి వాళ్ళ డెడ్ బాడీలు పంపించాలంటే నెలలు గడుస్తుంది. ఒక డెడ్ బాడీ పంపించాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇదంతా మరి చాలా మరి బాధగా ఉంది కాబట్టి మరి ఇంటికాడ కుటుంబ సభ్యులు మరి శోక సముద్రంలో కూడా ఏడుస్తూ బాధతో మరి నెలల కొద్ది అక్కడ మరి బాధతో ఉంటున్నారు. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆదుకొని మరి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులు కేటాయించి మరి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని ఈ రోజు దమ్మం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము గల్ఫ్ కార్మికులం 13 లక్షల మంది ఉన్నాం ఇక్కడ గల్ఫ్ దేశాల్లోపట. ఈరోజు ప్రతి ఒక గల్ఫ్ కార్మికుడు తన విదేశీ మార్గ ద్రవ్యం ద్వారా ఇంటికి డబ్బులు పంపించడంతో నెలకు 100 కోట్లు సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు మరి భారత ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. ఈ ఆదాయం లోపలే ప్రతి సంవత్సరం మరి తెలంగాణ బడ్జెట్ లో కూడా కేవలం 500 కోట్ల నిధులు కేటాయించి మరి మమ్మల్ని ఆదుకున్నామని చెప్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 2014 కూడా వాళ్ళు పొందుపరిచారు. కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నాం. మేము గల్ఫ్ కార్మికులం అంతా ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపినాం. మేము ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. గల్ఫ్ కార్మికులం అంతా మరి తెలంగాణ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. మరి మా కార్మికులను ఆదుకోవాలని ఇక్కడ కేసీఆర్ గారిని మరి కోరుచున్నాం దమ్మం నుంచి. జై ఎన్ఆర్ఐ పాలసీ.